అందరికీ నమస్కారం అండి. ప్రతి సోమవారం శివుడిని ఇలా పూజిస్తే రుణ బాధలు దారిద్రము తొలగిపోతాయి. ఆ డీటెయిల్స్ ఏంటో ఈ వీడియోలో చూసేయండి. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు. అంటే ఈ సృష్టిలో జరిగే ఏ చర్యకైనా ఏ కార్యానికైనా శివుడు ఆజ్ఞ లేనిదే అది ముందుకు నడవదు. మనకున్న 8 దిక్కులకు అష్టదిక్పాలకుడు శివుడు, నవగ్రహాలకు ఆయనే అధిపతి. ఆ పరమశివుడి కరుణ ఉంటేనే ఎలాంటి గ్రహదోషమైనా మనల్ని పట్టి పీడించదు. ఆ మహేశ్వరుడికి సోమవారం అంటే చాలా ఇష్టం. సోమవారం శివుడికి పూజతో అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ఉమ అంటే మహేశ్వరితో కూడిన వాడైన పరమేశ్వరుడు. సోమవారం ఉమామహేశ్వరులను పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. మనకున్న దారిద్రము సమస్యలు పోవాలంటే శివుడిని ఈ విధంగా పూజించాలి. సోమవారం ముందుగా తలస్నానం చేయాలి. ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరులను పటానికి గంధం రాసి బొట్టు పెట్టి దీపారాధన చేయాలి. పూలు సమర్పించుకోవాలి. తరువాత శివ అష్టోత్రం చదువుతూ విభూదిని సమర్పించాలి. పూజ అనంతరం పరమశివునికి నైవేద్యంగా నేతితో తాలింపు వేసిన దద్దోజనం సమర్పించాలి. ఇలా ప్రతి సోమవారం చేయడం వల్ల అప్పుల బాధలు, ఆర్థిక పరమైన సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవుతారు. ముఖ్యంగా దేవుడికి పూజ చేసినా, ప్రసాదం పెట్టినా ఏకాగ్రతమైన మనస్సుతో చేయాలి. అప్పుడే భగవంతుడు స్వీకరిస్తాడు. 3 ఆకులు కలిగిన బిల్వపత్రం శివుడికి 3 కన్నులకు చిహ్నం. అంతేకాదు, త్రిశూలానికి సంకేతం కూడా. ఈ బిల్వపత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది. ఏ పండైనా శివునికి ప్రసాదంగా పెట్టవచ్చు. అయితే శివునికి ప్రీతికరమైన పండు వెలగపండు. ఇది దీర్ఘాయుష్ని సూచిస్తుంది. ఈ పండుని స్వామికి సమర్పించడం వల్ల శుభం చేకూరుతుంది. ఉమామహేశ్వరులను వేకువజామున పూజించడం వల్ల ఎక్కువ ఫలితాన్ని పొందుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.